హలో అండి, ఈ వీడియోలో సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ గురించి చూద్దామండి. ఓకే, ద డేటా రిప్రజెంట్స్ ఇన్ టూ వేస్. ఇది మీకు కంప్యూటర్ ఆర్గనైజేషన్లో ఉంది, ప్రీవియస్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ అంటే ఒక నంబర్ ఇచ్చి వన్స్ కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేయమని, లేదంటే సైన్ మ్యాగ్నిట్యూడ్లో రిప్రజెంట్ చేయమని అడిగారు. ఓకే, ద డేటా రిప్రజెంట్స్ ఇన్ టూ వేస్. ఏంటో టూ వేస్ అంటే మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్, అలానే కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. ఆ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్కి వచ్చి మళ్ళీ ఎలా అంటే అన్సైన్డ్ రిప్రజెంటేషన్, సైన్డ్ రిప్రజెంటేషన్, అలానే కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఎలా అంటే వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ని తీసుకుని దానిలో అన్సైన్డ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాము, నెక్స్ట్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది చూద్దామండి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ గురించి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నాము, మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్లో అన్సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ అలానే సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ అంటున్నాం కదా. నేను 8 తీసుకున్న నంబర్, ఓకే 8 తీసుకుంటే ఈ 8ని నాకు ఇప్పుడు ఏంటి అన్సైన్లో రిప్రజెంట్ చేయాలి. అన్సైన్డ్ ఏంటంటే ఓన్లీ పాజిటివ్ టర్మ్సే ఉంటాయి, అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూసే ఉంటాయి. అదే సైన్డ్ అనుకోండి, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. అన్సైన్డ్లో మాత్రం ఓన్లీ పాజిటివ్ రిప్రజెంటేషనే ఉంటుంది, సైన్డ్లో మాత్రం పాజిటివ్ రిప్రజెంటేషన్ ఉంటుంది, అలానే నెగిటివ్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది. అలానే వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ ఈ రెండింటిలో కూడా పాజిటివ్ అలానే నెగిటివ్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ 8ని అన్సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ 8 తీసుకున్నాం కదండి, దీనిలో అన్సైన్డ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ 8కి బైనరీ కోడ్ రాయండి. 8కి బైనరీ కోడ్ ఏంటి, 2తో డివైడ్ చేయాలి కదా, 4 టైమ్స్ రిమైండర్ ఎంత 0, 2 టైమ్స్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతో చూసుకోవాలి, 2 టైమ్స్ రిమైండర్ 0, మళ్ళీ 2 టైమ్ 1 టైమ్ రిమైండర్ ఎంత వచ్చింది మనకి 1000 వచ్చింది. ఓకే, ఇది మనకి 8కి బైనరీ కోడ్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అన్సైన్డ్ అన్నాం, అన్సైన్డ్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్, ఇదే మీకు అన్సైన్డ్ రిప్రజెంటేషన్. ఓకే, ఇప్పుడు ఇదే 8కి సైన్డ్ రిప్రజెంటేషన్ చూద్దాము, సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్. దీనిలో ఏమని చెప్పాను, బోత్ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయని చెప్పాను కదండి. ఇప్పుడు సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ సేమ్ నంబరే తీసుకుంటున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సేమ్ నంబర్కి ప్లస్ 8 మైనస్ 8, ఓకే పాజిటివ్ రిప్రజెంటేషన్ అలానే నెగిటివ్ రిప్రజెంటేషన్ సైన్డ్. ఓకే, ప్లస్ 8 అంటే ఇక్కడ ఆల్రెడీ మనం బైనరీ కోడ్ రాసాం కదా, 1000. ఓకే, మరి దీనికి పాజిటివ్ ఏంటి అంటే ఈ ప్లేస్లో 0 ప్లేస్ చేయాలి. ఓకే, ఇదంతా ఏమవుతుందంటే మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఓకే, ఇదంతా మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, ఇదేమో సైన్డ్ బిట్ అవుతుంది. పాజిటివ్ అయితే ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే 0ని యాడ్ చేయాలి. ఇది ఇక్కడ 0 ఉంది అంటే అది పాజిటివ్ సైన్ మ్యాగ్నిట్యూడ్ అనమాట. ఇక్కడ మైనస్ 8 తీసుకున్నాం కదా, ముందు బైనరీ కోడ్ రాయండి. 8కి ఎంత బైనరీ కోడ్, 1000 కదా. ఈ ప్లేస్లో నెగిటివ్ ప్లేస్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 1 ఉండాలి. అంటే ఇదంతా ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, ఇదేమవుతుంది సైన్డ్ బిట్ అవుతుంది, నెగిటివ్ సైన్డ్ బిట్ అవుతుంది. ఓకే, నెగిటివ్ సైన్డ్ బిట్ అవుతుంది. ఇది ప్లస్ 8, ఇది మైనస్ 8. సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ అయితే బోత్ పాజిటివ్ నెగిటివ్ కన్సిడర్ చేస్తాము. అన్సైన్డ్ నేమ్లోనే ఉంది కదా, అన్సైన్డ్ అంటే ఏ సైన్స్ ఉండవు, ఓన్లీ వన్ రిప్రజెంటేషనే ఉంటుంది, దట్ రిప్రజెంటేషన్ ఈజ్ హియర్. ఓకే, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. 9 తీసుకుంటున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ రిప్రజెంట్ ప్లస్ 9 అండ్ మైనస్ 9 యూజింగ్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ స్కీమ్స్ ఇన్ అన్ 8 బిట్ రిజిస్టర్. ఇలా 8 బిట్ అని మెన్షన్ చేసి ఇచ్చాడనుకోండి, ఓకే రిప్రజెంట్ ప్లస్ 9 అండ్ మైనస్ 9 యూజింగ్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్. సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ అనగానే మనకి పాజిటివ్ నెగిటివ్, ఓకే పాజిటివ్ సైన్ అలానే నెగిటివ్ సైన్ రిప్రజెంటేషన్స్ ఉంటాయని చెప్పాను కదా.
వాటిని ఎలా రిప్రజెంట్ చేయాలన్నారు? ఇన్ అన్ 8-bit రిజిస్టర్ అన్నారు. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే 9కి బైనరీ కోడ్ రాయాలి. 2తో కదా డివైడ్ చేసేది, 4 2s are 8, రిమైండర్ 1, 2 2s are 4, 1 0. ఎంత వచ్చింది మనకి? 1001 వచ్చింది. ఇలా డివైడ్ చేయకపోయినా 8421 కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ని బట్టి అయినా మీరు డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఓకే, ఎంత వచ్చింది? 1001 వచ్చింది కదా. ఇదంతా ప్లస్ 9 1001, బట్ ఇక్కడ ఏమన్నారు మనకి? 8-bit రిజిస్టర్ అన్నారు. ఓకే, ప్లస్ 9 and -9 యూజింగ్ సైన్ మ్యాగ్నిట్యూడ్ స్కీమ్స్ ఇన్ అన్ 8-bit రిజిస్టర్ అంటే మనం 8 bits రాయాలి. ఇక్కడ మనకి 4 bits ఉన్నాయి, రిమైనింగ్ అన్ని ఏం ప్లేస్ చేయాలి? జీరోస్ ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఎన్ని బిట్స్ అయినాయి? 1 2 3 4 5 6 7 8 అయినాయి కదా, బట్ ఇక్కడ ప్లస్ అని వేసాం కాబట్టి ఇదే కదా మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇదంతా ఏమవుతుంది? సైన్డ్ నంబర్, సారీ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది ఇదంతా. ఇది వచ్చి సైన్డ్ నంబర్ అవుతుంది. ఎంత సైన్ నంబర్? 0 ఉంది కాబట్టి ఏ సైన్ ఇది? పాజిటివ్ సైన్. నెక్స్ట్ -9 తీసుకోండి. -9 తీసుకుంటే 1001 మనకు వచ్చిన బైనరీ కోడ్, బట్ 8 bits రిప్రజెంట్ చేయాలి కాబట్టి 000. మొత్తం ఎన్ని బిట్స్ అయినాయి? 7 bits అయినాయి. మనకి 8 bits కదా, బట్ నెగిటివ్ సైన్ కాబట్టి ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో 1 యాడ్ చేయాలి. ఓకే, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్లో 1 యాడ్ చేయాలి. ఇదంతా మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, ఇదేమో నెగటివ్ సైన్ అవుతుంది. ఓకే, ఇదండి మీకు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి అలా ఏమీ ఇవ్వకోకుండా జస్ట్ ఏదైనా నెంబర్ ఇచ్చి 8-bit అని మెన్షన్ చేయకపోతే ఇచ్చిన దానికి డైరెక్ట్గా మీరు సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకా 8-bit అని మెన్షన్ చేస్తే ఇలా వేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, రిప్రజెంట్ +45 and -45 యూజింగ్ సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ అన్నాం కదా. ఫస్ట్ ఏం చేయాలి? ఈ 45ని బైనరీలోకి కన్వర్ట్ చేసుకోండి. ఓకే, 2తో డివైడ్ చేస్తాం కదా, 2 2s remainder 1, 11 times 0, 5 times remainder 1, 2 times remainder 1, 2 1 time remainder 0. కింద నుంచి ఇలా తీసుకోవాలి కదండి. అంటే ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 45ని బైనరీలో కన్వర్ట్ చేస్తే 1 0 1 1 0 1 వచ్చింది. ఓకే, 1 0 1 1 0 1 వచ్చింది. ఓకే, ఇది మనకి +45. ఇదంతా ఏమవుతుంది? మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఓకే, బట్ +45 అంటున్నాం కాబట్టి ఈ ప్లేస్లో ఏం యాడ్ చేయాలి మనం? మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్లేస్లో 0 యాడ్ చేయాలి. ఇదేమవుతుంది? పాజిటివ్ సైన్ బిట్ అవుతుంది. ఓకే, పాజిటివ్ సైన్ బిట్. అదే -45 అనుకోండి, -45 అయితే మనకు వచ్చింది ఎంత? 1 0 1 1 0 1 మైనస్ కాబట్టి ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో ఏం యాడ్ చేయాలి అంటే 1 యాడ్ చేయాలి. ఇదంతానేమో మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, ఇదేమో నెగటివ్ సైన్ బిట్ అవుతుంది. ఓకే, ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి. అలానే ఈ +45 and -45 ఇన్ యాన్ 8-bit రిజిస్టర్ అన్నామనుకోండి. ఓకే, +45 and -45 ఇన్ యాన్ 8-bit సైన్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ యాన్ 8-bit అంటే ఏమవుతుంది? ఇంకేం యాడ్ చేయాలి? మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 వచ్చినాయి కదా, ఇంకా 2 bits యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, నేను 8-bit రిజిస్టర్ అనుకోండి. నేను 8-bit రిజిస్టర్ అయితే +45 అని ఏం రాస్తాం? మనకు వచ్చింది ఎంత? 1 0 1 1 0 1. ఎన్ని బిట్స్ వచ్చినాయి? 6 bits వచ్చినాయి, బట్ 8-bit రిజిస్టర్ అంటున్నాం కాబట్టి ఎన్ని బిట్స్ యాడ్ చేయాలి? 2 bits యాడ్ చేయాలి. ఆ 2 bits పాజిటివ్ కాబట్టి కంపల్సరీ ఏం యాడ్ చేయాలి? ఏం యాడ్ చేయాలి? 0 యాడ్ చేయాలి పాజిటివ్ కాబట్టి. అదే నెగటివ్ అనుకోండి, నెగటివ్ సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ అయితే 1 0 1 1 0 1 ఈ 0 యాస్టిజ్ ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో ఏం యాడ్ చేయాలి? 1 యాడ్ చేయాలి. ఇదంతా ఏమవుతుంది? మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఓకే, ఇదేమో నెగటివ్ సైన్ అవుతుంది, ఇదంతా మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, ఇదేమో పాజిటివ్ సైన్ అవుతుంది. ఇక్కడ 1s ప్లేస్ చేయకూడదా? 0s ప్లేస్ చేయాలా? అంటే 0s ప్లేస్ చేయాలి, ఎందుకంటే 0కే కదా వాల్యూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 10 అని పెట్టాం. ఓకే, అదే 100 rupees అవ్వాలంటే 0 ఇటు పెట్టాలి, ఇటు పెడితే 100 అయ్యింది, అంతేగాని ఇటు పెడితే 100 అవ్వదు. అంటే రైట్ సైడ్ పెట్టే 0కి వాల్యూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పెట్టే 0కి వాల్యూ ఉండదు కదా, అందుకే 0s పెట్టాలి, అది ఇటువైపు ప్లేస్ చేయాలి. ఓకే అండి,
ఇది మీకు సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ వీడియోలో కాంప్లిమెంట్ అంటే వన్స్ కాంప్లిమెంట్లో టూస్ కాంప్లిమెంట్లో పాజిటివ్ అలానే నెగిటివ్ సైన్ రిప్రజెంటేషన్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.